మనిషి వానిలో ఉన్న మనసు. మనసు అనే పదం దాదాపు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనం అందరం అనుకుంటూ ఉంటాము. మనిషి ఎలా ఉన్నాడు అనేది ముఖ్యం కాదురా, వాని మనసు బాగుండాలి అని కూడా అంటూ ఉంటారు. కానీ ఈ మనసు ఎక్కడ ఉంది అని అడిగితే మాత్రం ఎవరికీ తెలియదు. దీనినే చాలామంది ఆంతర్యం అని కూడా అంటారు. ఇది అన్నిటికంటే చాలా వేగమైనది కూడా. అది ఎలా అంటే, నీవు ఏదైనా అనుకుంటే నీ మనస్సు అక్కడికి వెళుతుంది అంటారు. దీనినే మనం మనిషివి ఇక్కడే ఉన్నావు కాని నీ మనస్సు ఎక్కడో ఉంది అని అంటూ ఉంటాం. మనస్సు మహోన్నతం అంటే ఏమిటో చూద్దాం. ఒక కొండ కొమ్మున చిట్ట చివర నిలబడి పైకి చూస్తే అంతులేని ఆకాశం కనిపిస్తుంది. అంచనాకే అందని ఆనందం కలిగి చుట్టూ ఊహకందని విశాలత్వం విశ్వశూన్యం స్ఫురిస్తాయి. మరి మనం ఎంత? భూమికి బెత్తెడు లేని ఈ అల్పాతి అల్పమైన మానవుడు భూమిని చాపలా చుట్టగలడు, సముద్రాన్ని అవపోశాన పట్టగలడు, ఆకాశాన్ని అంగలతో కొలవగలడు, మరో స్వర్గాన్నే సృష్టించగలడు. అందుకు ఏ శరీరమో బలమో బలగమో ధనమో దర్పమో మరొకటో ఉపయోగపడదు. మనసు, అది చేసే సంకల్పం, అవే కీలకం. మానవుడి జీవితంలో, అతడి ఉనికిలో మనసే అతడిను మనిషిగా, జీవరాశుల్లో ప్రధాన జీవిగా నిలబెట్టింది. అతడు సంకల్పిస్తే చివరకు బ్రహ్మగానే నిలబెట్టగలదు. అంటే మనసు చేయలేనిది ఏమీ లేదు. ఇంత అద్భుతమైన బ్రహ్మాండమైన వనరును పొంది కూడా మనం ఎందుకింత నిర్వీర్యంగా ఉండిపోతున్నాం? మనసనేది మన సొంతం, మనలో ఉండేది, ముఖ్యంగా మనం సూచించుకునేది. ప్రాథమికంగా అదో మట్టి శుద్ధ మైనపు ముద్ద, ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు, భంగులు మార్చుకోవచ్చు. ఇంకో అద్భుతమైన విషయమేమంటే, మనసు మన శరీరతత్వాన్ని వ్యక్తిత్వాన్ని జీవితాన్ని కూడా మన సంకల్పాలను అనుసరించి మార్చే ఉపకరణం అవుతుంది. అలా మనం దాన్ని మార్చుకుంటే, కూర్చుకుంటే, చెక్కుకుంటే అంతే విచిత్రంగా మనం ఎలా ఉండాలో, ఏం కావాలో, ఎలా రూపాంతరం చెందాలో అలా మనల్ని తీర్చిదిద్దే బాధ్యతను మనం దానికి అప్పగించవచ్చన్నమాట, తర్ఫీదు ఇవ్వవచ్చన్నమాట. ఎంత అద్భుతం! మనసు రూపంలో మనకంటే అపురూపమైన వనరు, వరం భగవంతుడు మనకి ఇచ్చాడన్నమాట. ప్రకృతిలో జీవులన్నీ దైవం తమకిచ్చిన వనరులతోనే వసతులతోనే జీవన విధానాన్ని మలచుకుంటున్నాయి. కదలలేని చెట్లు తమ వేళ్లతో నీళ్లు పీల్చుకుంటున్నాయి, ఆకులతో సూర్యరశ్మిని తీసుకుంటున్నాయి, పక్షులు ముక్కులతో ఆహారాన్ని అందుకుంటున్నాయి, క్రూర మృగాలు కోరపళ్లతో పదునైన గోళ్లతో వేటను దొరకబుచ్చుకుంటున్నాయి. అన్నీ ఉన్నవాటితోనే ఉన్నంతలోనే పైగా ఉన్నంతలోనే పరస్పర సహకారం పరోపకారం కనబరుస్తున్నాయి, భగవంతుడి సూచనను సార్థకం చేస్తున్నాయి. మనిషికి అన్ని అవయవాలతో పాటు రారాజైన మనసును ఇచ్చాడు ఆ భగవంతుడు. అవయవాలైతే వేటి పని అవే చేస్తాయి, వాటి పరిమితి అంతే. మరి మనసు, అది రారాజు, దాని మాట అన్నీ వింటాయి, అన్నింటితో పని చేయించుకోగలదు, అన్నింటి మీద అజమాయిషీ చలాయించగలిగిన మనసును మనం అదుపు చేయగలిగితే, సద్వినియోగం చేసుకోగలిగితే అద్భుతాలు చేయగలదు, అనంతుడినైనా దించగలదు. దేనికి నిర్దేశించిన పని అది చేయాలి. మనసు పని ఇంద్రియాలకు పనిని పురమాయించడం మాత్రమే కాదు, అత్యంత ఉన్నతమైన ఉత్కృష్టమైన పనిని దానికోసం కేటాయించాడు భగవంతుడు. భగవతత్వాన్ని మోసుకునే సాధనా మార్గంలో అన్నీ తానుయి మనిషిని సాధకుణ్ణి ఉన్నత భూమికలకు నడిపించేది మనసే. మొదట్లో మొండి ఘటంలా చెప్పిన మాట వినని చిన్నపిల్ల చేష్టలా కనిపించే మనసు తర్వాత ఎంతో హుందాగా బాధ్యతగా తన బాధ్యతలోని అవసరాన్ని ఔన్నత్యాన్ని గ్రహించిన పరిణతితో సాధకుణ్ణి తన వెంట వేలుపట్టి నడిపిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. చివరకు తన కర్తవ్యాన్ని ముగించిన తృప్తితో క్రమక్రమంగా తనలో తాను లయమవుతూ అంతర్ధానమైపోతుంది. మనసు పని ఎంత ఉత్కృష్టమో
అదంత త్యాగశీలో దాని కర్తవ్యాన్ని అది ముగించే విధానంలోనే మనకు అర్థమవుతుంది. మనసును స్వేచ్ఛగా వదిలేయకూడదు. దానిలోని భావాల్ని నిత్యం కనిపెడుతూ ఉండాలి. కొన్ని ఆలోచనలు మనిషికి తెలియకుండా లోపలికి ఎలా ప్రవేశిస్తాయా అనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడు అతడు తనను తాను మరచి వాటికి వశమవుతూ ఉంటాడు. ప్రతి ఆలోచనకు అవకాశమిస్తే మనిషి తుఫానులో ఇరుక్కుపోతాడు. తనకు తానే గందరగోళ పరిస్థితి సృష్టించుకుంటాడు. అందువల్ల అతడు తన మనస్సును ఎప్పుడూ వేయి కళ్లతో కనిపెట్టాలి. పంచభూతములు పంచేంద్రియములకు ప్రతీక అంటారు. ఆ పంచేంద్రియములను మనం జయించిన నాడు పంచభూతములు మనకు వశం అవుతాయి. ప్రకృతి మనకు వశం అవుతుంది అంటే మాయ మన మీద పనిచేయదు. అప్పుడే భోగి యోగి అవుతాడు, యోగి జ్ఞాని అవుతాడు. ముందుగా మనం పంచభూతములను గౌరవించడం, సముచితంగా నిర్దిష్టంగా అవసరములకు తగినంతగా వాడుకోవడం తెలుసుకుని ఉండాలి. ఎవరైతే ప్రకృతిని గౌరవిస్తారో వారిని ప్రకృతి కూడా కాపాడుతుంది. మనస్సు పంచేంద్రియముల ద్వారా సుఖమును అనుభవిస్తూ ఉంటుంది. చేయకూడని పనులన్నింటినీ మనసు చూడమని అంటూ ఉంటుంది. ఆ మనస్సును కట్టడి చేస్తే పంచేంద్రియములు దారికి వస్తాయి. ఒకవేళ పంచేంద్రియములు చేయకూడని పని చేసినా మనసు తాదాత్మ్యత చెందకుండా ఉంటే, పొందకుండా ఉంటే ఆ పాపం అంటదు. నిత్య బ్రహ్మచారి నిత్య ఉపవాసం అంటే ఇదే. భోగములయందు అనురక్తి లేకుండా ఉంటే ఆ భోగము అనుభవించినను భోగ ఫలితం అంటదు. పంచభక్ష్య పరమాన్నములు తిన్నా కటిక ఉపవాసం ఉన్న ఫలితాన్ని లెక్క కడతారు. చూడని వస్తువును చూసినను చూడనట్లే. గృహస్థాశ్రమ ధర్మంలో ఈ విధముగా ఉండటమే బ్రహ్మచర్యం అంటారు. శాస్త్రము చెప్పిన నియమములను పాటిస్తూ శౌచమును పాటిస్తూ భార్యతో కలిసి ఉండటమే గృహస్థులకు బ్రహ్మచర్యం. తాదాత్మ్యత ఒక్క భగవంతునితోనే ఉండాలి, మిగతా భోగ వస్తువులతో ఉండకూడదు. పెట్టినది తినడం, దొరికినది తినడం కూడా ఉపవాసమే. శరీరమును కాపాడుకోవడానికి తినాలి, బ్రతకడానికి తినాలి, అంతేకాని తినడానికి బ్రతకకూడదు. అప్పుడు కోరికను జయించినట్లు అవుతుంది. లేదంటే కోరిక మనల్ని జయిస్తుంది, దానికి మనం బానిసలం అవుతాం. బాగా ఆలోచిస్తే భౌతిక విషయములలో మనసు తాదాత్మ్యత చెందకుండా ఉంటే కొంత పురోభివృద్ధి సాధించినట్లే. ఒక భావాన్ని మనసు పట్టుకుని వస్తుంది. దానితో మనిషి స్నేహం చేసి మరిన్ని భావాలకు ఆస్కారమిస్తాడు. అవి మంచివి అయితే మంచి వైపు, లేదంటే చెడు వైపు లాగుతుంది. మనసు పనిగట్టుకుని అన్నీ మంచి భావాలనే ఇవ్వదు. అతడే ప్రతి భావనలోనూ మంచిని చూడాలి. తన మనసుకు నిరంతర ధ్యానం ద్వారా శిక్షణనివ్వాలి. ఒక్క ప్రతికూల ఆలోచననైనా రానివ్వకూడదు, దానికి అవకాశము ఇవ్వకూడదు. పలు రకాల ఆలోచనలతో మానవ జీవన ప్రయాణం చిల్లులు పడిన పడవలా మారుతుంది. నా సాధన అంతా నా మనసుతోనే అనేవారు అరుణాచల రమణ మహర్షి. ప్రతి మనిషి కూడాను ధ్యానం ద్వారా తన మనసు యొక్క తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని ఆయన చెబుతుండేవారు. గొప్ప భావాలనే మనిషి పోషించాలి. భ్రమల్లోకి బలవంతంగా నెట్టే ఊహల్ని ముగ్గలోనే ధ్యానం ద్వారా తుంచాల్సిన బాధ్యత అతడిదే. ఊహను ఉపయోగించుకునే నేర్పరితనం పెంచుకోవాలి. వీటన్నింటికీ ముందు అతడికి తెలియాల్సింది తన మనసు పోకడ, సంపర్కం, తీరుతెన్నులు. మనసు గురించి తెలియకుండా ఆధ్యాత్మికతపై మాట్లాడే అవకాశమే మనిషికి లేదు. అతడి సాధన అంతా మనసుతోనే. తను చేసే యుద్ధం తన మనస్సుతోనే. మనసు లోపలికి, తనలోకి తానే అతడు ప్రయాణించాలి. తన అంతరంగ ప్రయాణం అద్భుతంగా సాగాలి. అందమైన మనస్సు, రంగురంగుల మనస్సు ఇంతవరకు ఒక ప్రపంచాన్ని చూపించింది. మనసులో ఎన్ని ప్రపంచాలో, వాటి నుంచి బయటకు వెళ్ళాలి ఈ మనిషి. అలా లేనప్పుడు అది పురోగమనం కాదు, తిరోగమనం. మనసుకు మించిన దేవుడు లేడు, నేనును మించిన మంత్రం లేదు. మనసులోనే అంతరాలయంలో మూల విరాట్టు సేద తీరుతున్నాడు.
నీ లోపల దివ్యంగా ఉన్నాడు. పాల సముద్రంలో శేషశయ్యపై పవనించి ఉన్నాడు. నీవు ధ్యానం చేసి మేల్కొలుపు. మంచిగా మలుచుకుంటే నీ మనసే దైవం, నువ్వే దైవం, అహం బ్రహ్మాస్మి అని ఓంకారం చెట్టు మీద గల ఆత్మపక్షి అరిచి చెబుతోంది. అదొక దివ్యమైన, అద్భుతమైన, అపురూపమైన దృశ్యం, అనంతమైన అనుభూతి. దానికోసమే మనిషి జన్మించాడు. తన మనస్సుతోనే అతడు బతుకుతాడు. ఆ మనస్సును ధ్యానం అనే అద్దంలోనే అన్నీ చూస్తాడు. అంతరంగంలో అంతర్ముఖుడైన వాడికి ఆకలి దప్పులు ఉండవు. ఇంతకాలం ఏ మనసైతే అతన్ని పట్టి పీడించిందో అదే మనస్సు వేషం భాషలు మార్చుకుని జ్ఞానబ్రహ్మగా దర్శనమిస్తుంది. అదే మనసు యొక్క విశ్వరూపం. తన ధర్మం వైపు అడుగు వేసే ఉత్తమ మానవుణ్ణి దేవుడుగా తయారు చేయడమే దేవతల లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు ముందుగా కావాల్సింది మనస్సును ధ్యానంతో వశపరుచుకోవడం. మర్రి విత్తనంలోనే మహావృక్షం ఉంది అని పెద్దల మాట. అలాగే సర్వలోకాలు మనిషి మనసులోనే ఉన్నాయి. ఆ లోకాలతోనే అతడికి పని. ఆకాశంలా విశాలత్వం, వాయువులా సర్వవ్యాపకత్వం మనిషికి అవసరమవుతాయి. మనసు సంపర్కం తేజస్సును అగ్నిలా, స్వచ్ఛతను జలంలా, సుగంధాన్ని మట్టిలా అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది మనిషే. తన మనసును దాటిపోవాల్సింది, హృదయంగా మారిపోవాల్సింది, దివ్యత్వాన్ని నలుదిశలా వ్యాపింపజేయాల్సింది అతడే. మారిన మనసే ఉదాత్త హృదయం. ఆ హృదయ నివాసి దైవమే. అలా అన్నింటినీ చూస్తుంటే మనిషి మనసు నిర్మలమవుతుంది. బుద్ధుడు బోధించినట్లు తాపీగా ఒడ్డున ఉండండి. మనసును అలాగే నిశితంగా గమనిస్తుండండి. ఏం జరుగుతుందో అప్పుడు మీరే చూడండి. ఇదియే మనస్సు యొక్క విశ్వరూపమైన దైవస్వరూపం. ఈ మనసు చాలా చాలా సున్నితమైనది. అందుకే ఇది ప్రతి చిన్న విషయానికి ప్రతిస్పందిస్తుంది. మనసుకు ఓపిక చాలా తక్కువ, మరియు సహనం కూడా తక్కువే. కానీ ఇంతటి ఓపిక సహనం లేని మనస్సుకు ఒకే ఒక దాని ద్వారా ఓపిక సహనం అన్నిటికీ మించి ప్రశాంతత మరియు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఇక్కడ ఆనందం అంటే చాలా మంది అనుకోవచ్చు, ఇప్పుడు నాకేంటి, ఆనందంగానే ఉన్నాను కదా అని. కానీ ఇప్పుడు మీరు అనుభవించే ఆనందం అంతా తాత్కాలిక ఆనందం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పొందే ఆనందం వేరే ఏదైనా ఇంకొక విషయానికి అది బాధపడే అవకాశం ఉన్నది. ఈ ఆనందం చాలా రకాలుగా ఉంది. ఈ ఆనందం ఎన్ని రకాలు అనేది బృహదారణ్యకోపనిషత్లో చాలా బాగా విశదీకరించి చెప్పారు. అది మనుషులలో ఎవడు సకల భోగములు అనుభవించుచూ ఏది కొరత లేకయున్నదో, అందరికీ యజమానుడైయున్నాడో, అట్టివాని ఆనందము ఒక్క మనుష్యానందమని చెప్పబడినది. దానికి 100 రెట్లు కలది ఒక పితరుల ఆనందము. దానికి 100 కలది ఒక కర్మ దేవతల ఆనందము. దానికి 100 కలది ఒక ఆజానదేవతల ఆనందము. వేదాధ్యమును చేసిన వాడును, పాపరహితుడును, కోరికలు లేని వాడును ఆజానదేవతల ఆనందముతో సమానమైన ఆనందము కలవాడైయుండును. ఆ ఆనందమునకు 100 అధికమైనది ఒక ప్రజాపతి ఆనందము. దానికి 100 అధికమైనది బ్రహ్మానందము. శ్రోత్రియుడును, అకాముడును, పాపరహితుడును అగు మనుజుడు అట్టి బ్రహ్మానందమును అనుభవించుచున్నాడు. అదియే పరమానందము. దీనిని బట్టి మనకు అర్థమైనది ఏమిటంటే మనం ఇప్పుడు పొందే ఆనందం అసలు ఆనందమే కాదు. శాశ్వతమైన పరమానందమైన ఆనందాన్ని పొందినప్పుడు మాత్రమే మనం అసలు సిసలైన ఆనందాన్ని పొందిన వాళ్లమవుతాము. అది సరే, కానీ ఈ మనస్సు అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది అంటే మాత్రం ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడా దొరకదు. కానీ అది ఒకే ఒక ఆధ్యాత్మికలో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే అసలు మనస్సే లేదు అని తెలుస్తుంది. ఎలా అంటే, ఉన్నది ఒక ఈ శరీరం మరియు దాని ఆత్మ, నిజానికి ఉండేవి ఈ రెండే. కానీ ఏమైంది అంటే మనం కలిగిన భావనలను ఆ ఆత్మ ఒక శక్తికి ఒక తెరగా ఏర్పరచాము. అదెలాగంటే మనం గుడికి వెళితే హారతికి ముందు
దేవుని ప్రతిమ కనబడకుండా ముందర ఒక తెల్లటి వస్త్రాన్ని అడ్డంగా వేస్తారు. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ప్రక్కకు తీస్తారో అప్పుడు ఆ దేవుని ప్రతిమ మనకు కనిపిస్తుంది. అట్లానే మనం కూడా ఇక్కడ ఒక తెరను ఏర్పరచాము, అదియే మనస్సు. ఈ మనస్సు ఎలా ఏర్పడింది అంటే ప్రతిరోజు ఈ శరీరం చేసే ప్రతి పనిని మరియు క్రియను మనం, నేను అనే అహంకార భావనతో చేయడం వలన ఏర్పడింది. ఈ విధంగా మనకే మనం అజ్ఞానంలో అశాశ్వతమైన మరియు నశ్వరమైన ఈ ప్రపంచంలో నావి అనే ఒకే ఒక భావనతో ఏర్పడిన తెరయే ఈ మనస్సు. ఈ విధంగా మనకే మనం ఏర్పరిచిన ఈ మనస్సే ఇప్పుడు మనలను శాసించే స్థాయిలో ఉంది. దీనిని మనం ఏ విధంగా అజ్ఞానంతో ఏర్పరచామో అదే విధంగా జ్ఞానంతో నియంత్రించి మన నిర్దిష్టమైన లక్ష్యమైన మరియు మన ధ్యేయమైన ఆ పరమాత్మని హృదయంలో దర్శించుకోవచ్చు. ఈ మనస్సును మనం నియంత్రించగలిగితే అదియే మనకు అసలు సిసలైన మిత్రువు, లేకపోతే నీ పతనానికి అదియే మొదటి శత్రువు. చాలా మంది అనుకుంటారు శత్రువులు బయట ఉంటారు అని, కానీ అసలు శత్రువు నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న తెరయైన నీ మనస్సే నీ శత్రువు. ఇది అందరూ గుర్తుంచుకోవలసిన విషయం. ఎప్పుడైతే మనం మనలో సాత్విక గుణాన్ని అవలంబించుకుంటామో అప్పుడు మన మనస్సు అంతఃకరణ శుద్ధి అయి ఆ పరంధాముని జ్ఞానాన్ని గ్రహించగలుగుతాము. ఎప్పుడైతే ఆ పరమాత్ముని జ్ఞానం మరియు తత్వం అర్థమవుతుందో అప్పుడు మన మనసుకు నిదానత్వం, సరళత, ఓపిక, సహనం, నిర్మలత్వం మరియు ప్రశాంతత చేకూరుతాయి. వీటి అన్నిటికీ మించి పరమానందం పొందాలంటే మాత్రం జ్ఞానం ఒక్కటి సరిపోదు. మనం తెలుసుకున్న జ్ఞానంతో ఆ దేవదేవుడైన పరమాత్మ స్వరూపుణ్ణి నీ హృదయంలో దర్శించడం వలన మాత్రమే సాధ్యం. నీ మనస్సును నియంత్రించడం అంటే నీ మనస్సును నీవు సంపూర్ణంగా జయించడమే అని అర్థం. నీ మనస్సును నువ్వు సంపూర్ణంగా జయిస్తే ఈ ప్రపంచంలో నువ్వు అంటూ సాధించవలసినవి అంటూ ఏమీ ఉండవు. అన్నీ కేవలం జరిగిపోవడం అన్నవి మాత్రమే ఉంటాయి. పైగా మనస్సును జయించినవాడు ఈ ప్రపంచాన్ని జయించిన వాడికంటే గొప్పవాడు అని మన పెద్దలు చెప్పిన మాట. మన లక్ష్యం ఏమిటంటే మన హృదయంలో భగవంతుడి దివ్యదర్శనాన్ని పొందటం. ఈ లక్ష్యాన్ని దూరం చేసే మొదటి శత్రువు మన మనస్సు. దీనిని జయిస్తే అదే నీకు మిత్రువు అవుతుంది. అదే అప్పుడు నీకు భగవంతుడి దివ్యదర్శనానికి సహకరిస్తుంది. మన లక్ష్యాన్ని మరిచిపోకుండా నిరంతరం దానికోసం కృషి చేస్తూ దానిని జయించడం మాత్రమే ఉత్తమోత్తమమైనది. మనసుకు రూపమంటూ లేదు, కానీ అది విశ్వమంతటా విస్తరిస్తుంది. రెక్కలు లేకుండానే అంబరవీధిలో ఎగిరిపోతుంది, పాదాలు లేకుండానే నేల మీద పరుగులు తీస్తుంది అన్నాడో మహాకవి. నిజమే కదా. రంగు, రుచి, వాసన ఏమీ లేకపోయినా మనిషి జీవించినంతకాలం అతనిని నడిపించేది మనసే. అది తలచుకుంటే హిమోన్నత శిఖరాల మీద కూర్చోబెడుతుంది, లేదా అధపాతాళానికైనా తొక్కేస్తుంది. నేరం నాది కాదు, నా మనస్సుది అంటే చెల్లదు. మనసు బుద్ధి చెప్పినట్లు నడుచుకోక తప్పదు. మనసును అదుపులో ఉంచుకోగలిగితే మనిషి మహోన్నతుడు, లేకుంటే మహాపతితుడు. ప్రతిదినము మనసును సాధనతో, ఆరాధనతో శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోక తప్పదు. మనసు మన అధీనంలో ఉండకపోవడానికి ప్రధాన కారణాలు మన తిళ్ళు, ఒత్తిళ్ళు. ఈ రెండిటి మీద శ్రద్ధ వహించడం అత్యవసరం. సాత్వికాహారం మనస్సును క్రమపద్ధతిలో నియంత్రించగలుగుతుంది, ధ్యానం దాన్ని పవిత్రంగా ఉంచగలుగుతుంది. అప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది. మానవ జీవన పయనంలో నేడు మానసిక ఒత్తిడి రాజ్యమేలుతోంది. ఈ ఒత్తిడికి బానిసైన మనిషి వివేకం, జ్ఞానం కోల్పోయి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. మనుషుల్లో పెరుగుతున్న మానసిక రుగ్మతల వల్లనే దౌర్జన్యాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు విశృంఖలంగా పెరుగుతున్నాయి. మానసిక సమస్యలు, సంఘర్షణలు ఏదో ఒక కారణం వల్ల, పరిస్థితుల ప్రభావం వల్ల ఎదురైన వివేచనతో, విఘ్నతతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.
మనసు తాలూకు ప్రవృత్తి తరంగంలా చంచలమైనది. దాని తేజస్సు అగ్ని కన్నా వేడి అయినది. దాన్ని అతిక్రమించడం పర్వతారోహణ కన్నా కఠినమైనది. అనంతమైనది. అనంతమైన సుఖదుఖాది భావాలు అనుభూతులు మనసు నుంచే ఆవిర్భవిస్తున్నాయి. మనసుది ఓ బాల్య చాపల్యం. క్షణికానందం, క్షణికావేశం, క్షణిక సంతృప్తి, క్షణిక రౌద్రం మొదలైనవన్నీ చంచల హృదయం దుర్లక్షణాలు. ఈ దుర్లక్షణాలను మనం దూరం చేసుకోవాల్సి ఉంటుంది. మనసే జగత్కర్త, మనసే పురుషుడు. మనోనిశ్చయం వల్ల సంపాదితమయ్యేది మనసు తాలూకు ప్రతిబింబమే అవుతుంది. ఏకీకృత మనసుతో చేసే ఏ కార్యమైనా సఫలీకృతమవుతుంది, సత్ఫలమిస్తుంది. చివరికి బ్రహ్మ వరకు అన్నీ మనసు ద్వారా సాధించవచ్చునంటారు. మనసు దేనికి అనుసంధానమవుతుందో కర్మేంద్రియాలు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. విత్తనం నుంచి వృక్షం, లత, పుష్పం, ఫలం ఇవన్నీ పుట్టినట్లు మనసు నుంచే ప్రేమ, శాంతం, క్రోధం, ద్వేషం మొదలైనవన్నీ పుడుతున్నాయి. అయితే మనసులోని ఆలోచనలు సక్రమంగా ఉన్నంత వరకు కర్మలు కూడా సక్రమంగా సధార్మికంగా ఉంటాయి. మనసు గతి తప్పితే మనిషికి దుర్గతే. మనసు అమలినంగా ఉంటే లోకమంతా పవిత్రంగానే కనపడుతుంది. తనను గురించి మనసులో ఆలోచించేవాడు మానవుడు, అందరి గురించి ఆలోచించేవాడు భగవంతుడు. మనసుకు సత్వరజస్తమో గుణాలని మూడు గుణాలున్నాయి. సత్వగుణం మంచి మనిషి లక్షణం. మిగిలిన రెండు గుణాలు మనోదోషాలు. అంటే మనసును 10 మందిలోనూ దూషింపజేసేవి, వ్యాధులకు కారణం అయ్యేవి. మానసిక ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు కారణభూతమైన సత్వగుణాన్ని సర్వదా పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. మనోవేగాన్ని మించింది లేదు. అయితే మనసు కంటే శక్తివంతమైంది బుద్ధి. దానికన్నా శక్తివంతమైనది ఆత్మ. ఆత్మ బుద్ధి ప్రేరణతో మనసు సద్భావనా ప్రవాహంలో ప్రయాణిస్తుంటుంది. ధర్మాధర్మాలకు బంధమోక్షాలకు మనసే కేంద్రం. ఈ మనసు ప్రమథనశీలమైంది. అంటే క్షోభ కలిగిస్తుంది. ఎంత ముందిదో అంత బలవంతమైంది. దీన్ని అధీనంలో ఉంచుకోవడమంటే గాలిని గుప్పెటలో పట్టుకున్నంత కష్టతరమైంది. అయితే అభ్యాసం, వైరాగ్యం ద్వారా మాత్రమే మనసును స్వాధీనంలో ఉంచుకోవచ్చు అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. హే కృష్ణ, త్వదీయ పదపంకజ పంజరాంతం అధ్యయనమే విసతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తేహ కంఠావరోధన విధో స్మరణం కుతస్తే. హే కృష్ణ, నీ పాదపద్మాలు అనే పంజరంలో నా మనసు అనే రాజహంస ఇప్పుడే ప్రవేశించుగాక. ఎందుకంటే ప్రాణప్రయాణ సమయంలో కఫ, వాత, పిత్తములు ప్రకోపించి గొంతుకు అడ్డుపడితే నిన్ను ఎలా స్మరించగలను అని ముకుందమాల స్తోత్రంలో మహాభక్త కవి శ్రీకులశేఖరార్వార్లు ప్రార్థించారు. అసలు మనసు ఎక్కడ నిలవాలో అర్థం చేసుకోవాలి. డబ్బు మీద, పేరు మీద, పదవుల మీద, ఆస్తిపాస్తుల మీద, ఐహిక సుఖభోగాల మీద, ఒక్క భగవంతుడి మీద తప్ప వీటన్నిటి మీద మనసును ప్రయత్నపూర్వకంగా నిలపవలసిన పనే లేదు. దానంతటా అదే నిలుస్తుంది. పైగా అక్కడి నుంచి కదలనని మొరాయిస్తుంది. చిత్రమేమంటే ఇవన్నీ అశాశ్వతాలే, 3 నాళ్ల ముచ్చటలే. అశాశ్వతాలన్న విషయం కూడా మనసుకు తెలుసు. కాని వాటియందు రమించడం మాత్రం మానుకోనంటుంది. అదే మనసు లక్షణం. మొత్తం మీద మనసు ఎక్కడో కాకుండా కృష్ణుడి మీదే అంటే భగవంతుడి మీద నిలపవలసి ఉన్నదని స్పష్టమవుతున్నది. ముందు మనం దాన్ని నిశ్చలంగా తయారు చేసుకోవాలి. కాని మనసుకు హడావుడి పడటం, ఆరాటపడటం అలవాటు చేస్తున్నాం. ఏదైతే ఏముందిలే అని నేర్పలేదు. ఆశలు మానుకోవడం నేర్పలేదు. ఇక అది నిశ్చలంగా ఎలా తయారవుతుంది? మనసును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది. లేదంటే నిన్ను భ్రమలోనే ముంచేస్తుంది అంటారు ఆదిశంకరాచార్యులు.
ఇప్పుడు జరుగుతున్నది అదే. ఏదేమైనా శ్రీకృష్ణుడి పాద పద్మాలపై స్థిరంగా లగ్నమైన మనసును ఏ ప్రలోభాలు ఆకర్షించలేవు. లగ్నం కాకపోతే ఏం జరుగుతుంది? డబ్బు కోసం పరిగెత్తుదామా, పేరు కోసం పరిగెత్తుదామా అని ఎన్నో రకాల వాటికోసం ఆరాటపడి పరుగులు తీస్తూ ఉంటుంది. అలా పరుగులు తీస్తున్నదంటే కృష్ణుడి పాదాల చెంత స్థిరత్వం లభించలేదన్నమాట. అలాంటప్పుడు తక్కినవెన్నో ఆకర్షిస్తూ ఉంటాయి, కాని ఉన్నదొక్కటే అని భావించాలి. అదే భగవంతుడు. మనసు ఎన్నో ఎన్నో అనుకున్నంత కాలం మరెన్నో జన్మలు గడుస్తూనే ఉంటాయి. పునరపి జననం పునరపి మరణం అంటే ఇదే. కాని ఒక్కటే అని స్థిరంగా నిశ్చయించుకుంటే ఒక్క జన్మలోనే అంతా అయిపోతుంది. అది తమాషా. భగవంతుడి నామం స్మరించమని చెప్తే దానికి ఇంకా చాలా సమయం ఉందంటారు. ప్రాణం పోయే సమయంలో భగవన్నామం స్మరించవచ్చులే అని భావిస్తారు చాలామంది. భగవద్రతిలోని మధురానుభవం రుచి చూడకపోవడం వల్ల కలిగిన అమాయకత్వమే దానికి కారణం. అయితే ప్రాణం పోయే సమయంలో దైవనామ స్మరణ మనం అనుకున్నంత తేలిక కాదు. అప్పుడు ప్రాణాల మీద ఎక్కడ లేని ప్రీతి పుట్టుకొస్తుంది. ప్రాణాలు పోకుండా ఎలా నిలబడతాయో అన్న ప్రధాన చింత అవుతుంది. దాన్ని పక్కకు తప్పిస్తే కదా భగవన్నామ స్మరణం. ఇంతకు ముందు ఎంతో కొంత సాధన చేసి ఉంటే తప్ప మృత్యుఘడియలో భగవంతుడు గుర్తుకురాడు. అందుకే కులశేఖరుడు, ఇదిగో ఇప్పుడే ఇప్పుడే శీఘ్రంగా అంటే అంతా సవ్యంగా ఉన్నప్పుడే, హే కృష్ణ, నీ పాద పద్మాలనే పంజరంలో నా మనసునే రాజహంసను ప్రవేశించనివ్వు అని కోరుకోవాలన్నాడు. అది ఆ మహానుభావుడి దివ్యమైన ఆకాంక్ష. చిట్ట చివరి దశలో మనోవాక్కాయాలేవి మన మాట పట్టించుకోవు కదా. అందుకని ఆ మహాభక్తుడి ఆకాంక్ష మన ఆకాంక్ష కావలసి ఉన్నది. మనసనేది ఈ నేల మీద పుట్టిన ప్రతి మనిషిని ప్రభావితం చేస్తుందన్నది అక్షర సత్యం. మనసు మనిషి చేత తప్పు చేయించింది అంటే వెంటనే ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం కలగజేయడము ఆ మనసు పనే. అప్పుడే అది నిజమైన పదనిర్దేశిక దిక్సూచిక అనిపించుకుంటుంది. జితేంద్రియుడైన వాణ్ణి, విరాగిని, జ్ఞానిని, అనుభవశీలిని, సాధకుణ్ణి మనసు ఏ విధంగానూ ప్రలోభ పెట్టలేదు. నీరు పల్లం వైపు ప్రవహించినట్లే మనసు చెడువైపే మొగ్గుతుంది. అప్పుడు మనసును పరిపరి విధాల చరించకుండా నిరోధించాలి, నియంత్రించాలి. మనసు రెండు విధాలు, శుద్ధ మనసు, కల్మష మనసు. కామసంకల్పంతో నిండింది కల్మష మనసు. కామవాసన రహితమైనది శుద్ధ మనసు. అనుచితమైన కోరికలకు బానిసవుతున్న మనసును అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. ఏ విషయ వాసనాసక్తి లేని మనసు ముక్తి పొందడానికి అర్హత సంపాదిస్తుంది. ఆధ్యాత్మిక చింతనను స్వచ్ఛంగా ఆహ్వానిస్తుంది. మనసు కవ్విస్తే మనిషి తలొగ్గితే అన్నీ అనర్థాలే. ఆదిశంకరులన్నారు, నా మనసనే కోతి మోహమనే అడవిలో సంచరిస్తోంది. డబ్బు కోరికలనే చెట్ల కొమ్మలపైన ఎగురుతోంది. ఈ కోతిని అధీనంలో ఉంచుకో ప్రభు. ఈ ఆవేదన సకల మానవ జాతి ఆవేదన. కాముడి బారి నుంచి బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా తప్పించుకోలేక భంగపడ్డారు. అయితే మానవ జాతికి ఉన్న గొప్ప అవకాశమేమంటే మనసును సర్వదా నిర్మలంగా ఉంచుకోవడానికి భగవన్నామస్మరణం చేయడం. ఈ కలియుగంలో మనసును ముక్తి మార్గాన నడిపించేందుకు శంకర భగవత్పాదులే చెప్పారు, భజగోవిందం అని అంతకుమించిన ధన్యోపాయం లేదని. మానవుడు ఇదొక్కటి ఆచరణలో పెడితే చాలు, తెరుచుకుంటాయి మోక్షద్వారాలు. అయితే మనసు ఒకటి జయిస్తే పరీక్ష మరో రూపంలో వస్తుంది. ఎక్కడో ఒక చోట మాయ మనల్ని పడగొట్టుతూ ఉంటుంది. అనుక్షణం మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఒక్కొక్కటి జయిస్తూ మహాత్ముల చరిత్రను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు నడవాలి. ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా విజయం మనదే. అప్పటిదాకా ఆగకూడదు, నడుస్తూ ఉండాలి. మారుతూ మార్చుకుంటూ జన్మను సాఫల్యం చేసుకోవాలి. లేకపోతే మన ఈ జన్మకు అర్థం ఏమున్నది చెప్పండి?
నాది అని అనేది ఒక్కటే కర్మ ఫలితం, అది పాపం గాని లేక పుణ్యం గాని. నా మంచితనం నా చెడ్డతనం నాతో వస్తాయి. నేను ఏమి మూట కట్టుకుని పోతానో బాగా తెలిసి ఉన్నవాడ్ని. నేను అల్పుడను, ఏదో కొంచెం తిన్నగా చిన్నగా అనుభవములోకి తెచ్చుకుంటున్నాను. మనసు చేసే వింత ఆటలను శ్రద్ధగా గమనిస్తూ తెలుసుకున్నది ప్రక్క వారితో అభిమానం అహంకారం లేకుండా అతి చిన్నవాడినే పంచుకుంటున్నాను. మనసు ఉండబట్టలేక ఆడుతున్నాను, గెంతులేస్తున్నాను. నన్ను నేను మైమరిచి జరిగే ప్రతిదీ అమ్మ లీలగా ప్రగాఢంగా భావిస్తూ భావన చేస్తూ పంచభూతములకు కృతజ్ఞతగా పంచపూజలు సమర్పించుకుంటూ లం పృథివీ తత్వాత్మికాయే నమః గంధం పరికల్పయామి. హం ఆకాశ తత్వాత్మికాయే నమః పుష్పం పరికల్పయామి. యం వాయు తత్వాత్మికాయే నమః ధూపం పరికల్పయామి. రం వహ్ని తత్వాత్మకాయే నమః దీపం పరికల్పయామి. వం అమృత తత్వాత్మికాయే నమః అమృత నైవేద్యం పరికల్పయామి. సం సర్వం తత్వాత్మికాయే నమః సర్వోపచారాన్ పరికల్పయామి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.